తెలుగు పాఠ్యపుస్తకాల ఆధారంగా అక్షరక్రమంలో తెలుగు పదాలకు అర్థాలను తెలుసుకుంటున్నాం. ఈ ఆడియో ఫైల్లో ఏ ఓ ఓ ఔ అనే అక్షరాలకు సంబంధించిన తెలుగు పదాలకు అర్థాలను తెలుసుకుందాం. ఏకాకి ఒంటరి, ఏగు వెళ్ళడం లేదా పోవడం, ఏగుదెంచు రావడం, ఏలుబడి పాలన లేదా పాలించిన కాలం, ఏమరచు వంచడం లేదా మోసం చేయడం, ఏమరపాటు పరధ్యానం, ఏర్చు దహించడం, ఏహ్యభావం అసహ్యం, ఏకాగ్రత ఒకే విషయం మీద మనసు నిలపడం, ఏగు వెళ్ళు ఏమరపాటు అజాగ్రత్త. ఓ అనే అక్షరం ఆధారంగా వడలు ఒళ్ళు లేదా శరీరం, వడయుడు ప్రభువు లేదా భర్త, వనరించు చేయడం, ఒరులు ఇతరులు, వండుచోట ఒకచోట, ఒడిగట్టు పూనుకొను, ఒడుపుగా నేర్పుగా, వదరు సంభ్రమించడం లేదా తిరగడం లేదా విజృంభించడం, ఒప్పు ప్రకాశించడం లేదా తగి ఉండడం, ఒలుకు చెందడం లేదా కింద పడడం లేదా జారడం, వనర్చు చేయడం. ఒక్క లకారానికి ఒక లక్షకు ఓ అనే అక్షరం ఆధారంగా ఓలి వరస, ఓర్వక ఓర్చుకోకుండా లేదా సహించకుండా, ఓవర్ క్రికెట్లో ఒక బౌలర్ 6 బంతులు విసిరే పరిమితి, ఓడ్రము ఒడిషా భాష, ఓర్వరాదు సహించరాదు, ఓర్పు సహనం, ఓష్టం పెదవి. ఔ అనే అక్షరం ఆధారంగా ఔదత్యం, ఉద్ధతత్వం లేదా గర్వం లేదా పొగరు. విన్నారుగా, మరికొన్ని అక్షరాల ఆధారంగా మరి యొక్క ఆడియో ఫైల్లో.